హవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మళ్ళీ ఒక బలహీనమైన ట్రెండ్ మనకు కనిపిస్తుంది, ఒక వోల్టాలిటీ. వాళ్ళంతా కూడా మనం ట్రేడ్స్లో చూసాం, చాలా జిగ్జాగ్ ట్రేడ్స్ ఇవాళ చాలా వరకు కనిపించాయి. ప్రారంభంలో చాలా పటిష్టంగా ప్రారంభమైనట్టు కనిపించింది. ఒక దశలో 11,000 పాయింట్ల మార్క్ను పైకి దాటి వెళ్ళి 11,024 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ అక్కడి నుంచి అదే స్టీప్ ఫాల్ మన మార్కెట్స్లో చూసాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫాల్ని. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా ఫాల్, 11,024 లెవెల్స్ నుంచి 10,875 దాకా స్టీప్ ఫాల్ ఏ దశలోనూ ఆగకుండా మార్కెట్ పడింది. బట్ మళ్ళీ అక్కడి నుంచి 10,875 లెవెల్స్ నుంచి మళ్ళీ రికవర్ అయ్యి 10,933 లెవెల్స్ దాకా మళ్ళీ మనం రావడం చూసామంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60 పాయింట్స్ ఆఫ్ దాకా రికవరీ. బట్ మళ్ళీ 10,930 నుంచి మళ్ళీ 30 పాయింట్స్ డిప్ అయ్యి ఇప్పుడు 10,903 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలా ట్రేడర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఇవాళ మార్కెట్ ఇచ్చింది. సో మంచి ట్రేడ్స్లో కనుక ఇవాళ ఎంటర్ అయ్యింటే ది మైట్ హ్యావ్ మేడ్ ఏ కిల్లింగ్ మనీ, డీసెంట్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత రేంజ్ ఇవాళ మార్కెట్స్లో కదలాడాయి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.25% మేర నష్టాలు ఉంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఒక 0.25% మేర లాభాల్లో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎఫ్ఎంసీజీ మెటల్ ఫార్మా రియాలిటీ రంగ కౌంటర్స్లో కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు మనకుంది. బ్యాంకింగ్ ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో వీక్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఆటో ప్యాక్లో కూడా అమ్మకాలు ఒత్తిడి మనకి బాగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో బాగా పతనమైన స్టాక్స్ లైక్ అదాని గ్రీన్ అనుకోవచ్చు, బాంబే డైయింగ్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ, రూపా అండ్ కంపెనీ, జేకే బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఇవాళ బయింగ్ వచ్చింది. ఒక 5% దాకా స్టాక్స్లో గెయిన్ చూసాం. ఇది కాకుండా మెట్రోపోలిస్ ఇవాళ 7% గెయిన్ అయింది. డెల్టా కార్ప్ కూడా ఒక 5 to 6% దాకా ఇవాళ పెరగడం చూస్తున్నాం. ఇది కాకుండా హెచ్పిసిఎల్ అండ్ ఇన్ఫ్రాటెల్ లాంటి స్టాక్స్లో 4 to 5% వీక్నెస్ ఉంది. ఎన్బిసిసి, కాఫీ డే, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇక్రా లాంటి స్టాక్స్లో 3 to 4% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముదఫిజర్. సో చాలా ఆపర్చునిటీస్ ఇవాళ మార్కెట్ ట్రేడర్స్కి ఇచ్చింది. ఎలా చూస్తున్నారు డౌన్ సైడ్ మళ్ళీ ఎంతవరకు రిస్క్ ఉంది? ఐ థింక్ మన లాస్ట్ 5 డేస్గా సెషన్స్ చూస్తే కనుక ఐ థింక్ ఎప్పుడైతే మనకి ఫ్రైడే రోజు ఎఫ్ఎం నుంచి మనకి ఒక బూస్టర్ వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్రైడేస్ లోస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెరగటం చూసామండి. 10,620 or 630 నుంచి ఆల్మోస్ట్ 11,140-150 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ 500 పాయింట్స్ ఏదైతే ఉందో అదొక రేంజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ మార్కెట్ ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ లాస్ట్ 5 డేస్ సెషన్స్ మనం చూసుకుంటే కనుక ఈ స్టేజ్లో 50% రీట్రేస్ అయిందని చెప్పొచ్చు మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక. అండ్ ఫ్రైడే బార్ లో ఏదైతే ఉందో 10,920 అనేది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది క్లోజింగ్ బేసిస్లో. ఒకవేళ దాని కింద క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ అనుకుంటే కనుక ప్రాబ్లీ మళ్ళా డబల్ బాటమ్ అంటే 10,640 దాకా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రేంజ్ అనేది 10,630 అనేది మొన్నటి స్వింగ్లో అండ్ 11,260 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నియర్ టు ద హయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఐ థింక్ సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. మేబీ 50-60 పాయింట్స్ స్టాప్ లాస్తో పెట్టుకుని. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ రేంజ్లో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 26,500 అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ 28,250 అరౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం పదే పదే చెప్తున్నాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఐ థింక్ ఫాలోయింగ్ స్టాక్స్లో మేబీ రికవరీ వస్తుందని తీసుకుంటే కనుక ఐ థింక్ విల్ నాట్ మేక్స్ గుడ్ మనీ అని నా ఉద్దేశం. ఫైన్, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు. మనకు ఒక అనలిస్ట్ రెగ్యులర్గా పంపిస్తున్న ఒక ఫ్రెండ్ బట్టి ఆయన అనాలిసిస్ ప్రకారం చూస్తే ఈసారి మనకి ఆప్షన్స్ ఎస్పెషల్లీ మనకి అంటే డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఎస్పెషల్లీ మనకి పుట్స్ అండ్ కాల్స్ అటెండ్ చేసేవాళ్ళు అంటే ఆప్షన్స్ అటెండ్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా తక్కువగా ఉంటాయి అండ్ ఎక్కువ ప్రీమియం పెట్టి కొనుగోలు చేయొద్దన్న సలహా ఒకటి వినిపిస్తుంది. మీరు అలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అండ్ ఈ సిరీస్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? మనకి లాస్ట్ 2 సిరీస్లో కానీ చూసుకుంటే నిఫ్టీ పరంగా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. లాస్ట్ 2 కాదు 3 సిరీస్లో కూడా అయితే స్టాక్స్ భారీగా పడ్డం అనేది మనం చూస్తున్నాము. అయితే లాస్ట్ సిరీస్లో అంటే ఆగస్ట్ సిరీస్లో ఎక్కువ నిఫ్టీ కన్నా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది భారీగా పడింది. లెడ్ బై మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని బ్యాంక్స్, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటివి. తర్వాత లాస్ట్ ఒక 15 డేస్గా మనకి చూస్తే బాగా వెయిటేజ్ ఉన్న ఎస్బీఐ 340 నుంచి 270కి రావడం చూసామండి. ఈరోజు చూసుకుంటే ఈవెన్ 270 బిలో కూడా ప్రస్తుతానికి ఎస్బీఐ ట్రేడ్ అవుతుంది.
కాబట్టి ఇటువంటి కొన్ని కొన్ని స్ట్రాంగ్ అంటే బ్యాంక్స్ ప్లస్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న ఎస్బీఐ లాంటివి బాగా వీక్ కావడం, తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ సిరీస్లో ఐ మీన్ ఆగస్ట్ సిరీస్లో బాగా వీక్ అయింది. సో దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ బాగా కరెక్ట్ అయింది. అయితే నెక్స్ట్ రాను రోజుల్లో మీరు అన్నట్టుగా ఆప్షన్స్ ప్రీమియం ఆబ్వియస్గా మనకి మార్కెట్ వోలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆప్షన్స్ ప్రీమియం అనేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆప్షన్స్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇనిషియల్ డేస్లో ఎప్పుడు కూడా ట్రేడింగ్ వెళ్ళకూడదండి. ఐ మీన్ అంటే ఇనిషియల్గా మంత్ మొదట్లో కూడా బయింగ్ కానీ సెల్లింగ్ కానీ తీసుకోకపోవడం మంచిది. దానికన్నా డైరెక్ట్గా ఫ్యూచర్స్లోనే చేసుకొని ఆ రోజుకు ఆ రోజు పొజిషన్స్ని క్లోజ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడున్న మార్కెట్లో క్యారీ చేయడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. బట్ ఏదైనప్పుడు కూడా ఇక్కడ నుంచి మార్కెట్ కొన్ని కొన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్న అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని స్టాక్స్ మరీ ఓవర్సోల్డ్ దృష్ట్యా ఇండివిజువల్ స్టాక్స్లో కొంత అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ప్రస్తుతం లెవెల్స్లో ఉన్నాయి. అయితే మనం గతంలో చూసాము 10,800 దగ్గరికి వచ్చి మార్కెట్స్ బాగా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. అయితే మొన్న ఈ మధ్య 10,800 కూడా బిలో వచ్చినాక గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిన సాప్స్ అయితే కారణంగా మళ్ళీ స్టాక్ మన నిఫ్టీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి 10,800 అనేది ఈసారి బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీ మరింత కిందకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా హయ్యర్ సైడ్ చూసుకుంటే నిఫ్టీకి నేను కూడా 11,042-11,080 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ట్రేడర్స్ పరంగా కూడా చెప్పాలి అంటే ఇప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉంది ప్రస్తుతానికి నిఫ్టీ. కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను ఎటువంటి స్టాక్స్ని కూడా రికమెండ్ చేయటం లేదండి. సో కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి రఘు. హలో అడగండి సార్. ఇది షార్ట్ టర్మ్ గురించి, సన్ ఫార్మా 421 లో బై చేశానండి. ఇది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? సో సన్ ఫార్మా 421 బై చేశారు ఫర్ షార్ట్ టర్మ్. యా ప్రాబ్లీ అదొక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సన్ ఫార్మా చూస్తే కనుక ఆల్మోస్ట్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 442-480 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మీరు చూస్ చేసుకోవాలి. ప్రాబ్లీ ఇలాంటి మార్కెట్లో 1-2 ఎఫైర్స్ ఉంటుందండి. ఐ థింక్ ఫార్మా స్పేస్ చూస్తే కనుక 1 పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ వెంటనే కిందకి రావడం చూస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ మీరు స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది మీ కాస్ట్ ప్రైస్ పెట్టుకోవాలి 420 కింద క్లోజింగ్ బేసిస్లో. మేబీ అరౌండ్ 480 ఆ రేంజ్లో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో కొన్ని మీల్స్ కూడా మనం తీసుకుందాం. రంజిత్ అడుగుతున్నారు, బీఎస్సీని ప్రస్తుతం ఈ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా బీఎస్సీని కరెంట్ ప్రైస్లో? బాగా పడింది స్టాక్, బట్ ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కొద్దిగా మేబీ బయింగ్ ఆపర్చునిటీ ఉందేమో అని చెప్పి. అంటే నేను అనుకోవడము బీఎస్సీ బైక్కి వెళ్ళకపోవడం మంచిదండి. అంటే బయింగ్ ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే ఒకటి మనకి ఇండెక్స్ల పరంగా చూసుకుంటుంటే అటు నిఫ్టీ కానీ బీఎస్సీలో కానీ చూసుకుంటుంటే నిఫ్టీలో మనకి ప్రతి ఇయర్ కూడా మనకి వాల్యూమ్స్ పరంగా ఎఫ్ఎండ్లు బాగా పెరుగుతూ వస్తున్నాయి. బీఎస్సీ పరంగా ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉండవచ్చు, తర్వాత కొంత క్యాష్ పరంగా రిచ్ కంపెనీ అని చెప్పొచ్చు. బట్ గ్రోత్ పరంగా చూసుకుంటే బీఎస్సీలో నేను అనుకోవడము అంత గ్రోత్ ఉండకపోవచ్చు అండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎస్సీని అవాయిడ్ చేయడం బెటర్. ఇన్వెస్ట్మెంట్ పరంగా నేనైతే బీఎస్సీని రికమెండ్ చేయటం లేదండి. సో హైదరాబాద్ నుంచి విశ్వం మరో కాలర్ అడగండి. విశ్వం సార్ హలో. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్, ఇది ఐటీ వచ్చేసి 368 లో కొన్నాను. ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి గట్టిగా. ఐటీసీ అండి, ఐటీసీ. ఓకే, 268 లో పర్చేజ్ చేశాము. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా ఏం చేయాలండి? సో ఐటీసీ 268 ఐటీసీ పరంగా చూసుకుంటే అండి ఇది స్లోగా మనకి చూస్తున్నామండి, వీక్ అవుతూనే ఉంది. మరోవైపు ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలీవర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. ఐటీసీ పరంగా చూసుకుంటే టొబాకో బిజినెస్ అనేది వీళ్ళకి మెయిన్ అండి, 80% టొబాకో. తర్వాత లాస్ట్ ఒక 4-5 ఏళ్ళ నుంచి అదర్ ప్రోడక్ట్స్ లైక్ సన్ఫీస్ట్ లాంటి బ్రాండ్ బిల్డ్ చేశారు, దాంట్లో బిజినెస్ గ్రోత్ ఉంది. బట్ టొబాకోలో మాత్రం తగ్గుతూ వస్తుందండి. రీసెంట్గా మనం చూస్తే మన ఇండియాలో టొబాకో కన్జంప్షన్ అనేది అంటే టొబాకో వాడకం తగ్గుతూ వస్తుంది. కాబట్టి స్టాక్ పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు. దానికి తోడు మాన్సూన్ మనకు మొదట్లో ఇనిషియల్గా మాన్సూన్ కొంత బాగాలేదు, దాని కారణంగా కూడా కొంచెం మీ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీ 268 రావడానికి అవకాశాలు ఉంటాయి. వచ్చినప్పుడు దీంట్లోంచి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎగ్జిట్ కమని చెప్తాను. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం.
ఓఎల్ఎక్స్ క్యాష్మే కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాల్ ఉన్నారు, కృప అడగండి. కృప, టాటా స్టీల్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ లో సెల్ చేశామండి 340కి. టాటా స్టీల్ ఫ్యూచర్స్ ఏ ప్రైస్ లో అండి? 340 అండి. 340 సెల్. యా, అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. మెటల్ ప్యాక్ ఇప్పుడు కొంచెం ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రెండ్. సో ఆల్మోస్ట్ 342లోనే అన్నారు, అక్కడే ఉంది ప్రైస్ ఇప్పుడైతే. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ కవర్ ద పొజిషన్ అండి, ఎందుకంటే 1 or 2 డేస్ మెటల్స్ కొద్ది పర్ఫామ్ చేస్తే ఈ స్టాక్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు, మీరు ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్ అంటే ఐ థింక్ 350 to above మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ స్వింగ్లో చూస్తే కనుక 326 and 330 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ మరొకాలు. హలో, అడగండి విద్యాసాగర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గతంలో మన శేషు గారు చాలా రికమెండ్ చేశారు సార్, ఎన్బిసిసి దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, అబౌట్ 50% పడిపోయింది సార్ అది. తర్వాత దాని గురించి వారి ఒపీనియన్ కావాలి, ఏం చేయాలో. తర్వాత ఎస్ బ్యాంక్ కూడా 400 షేర్స్ ఉన్నాయి సార్, అది కూడా 60-70% లాస్ట్ లో ఉన్నా సార్, దాని గురించి కూడా వ్యూ కావాలి సార్. ఎస్ బ్యాంక్ అండ్ ఎన్బిసిసి అంటే ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో మనకి మిడ్ క్యాప్లో అసలు బయ్యింగ్ అనేది కనపడలేదండి. దాదాపు మీరని కాదు, మెజారిటీ పోర్ట్ఫోలియోస్ అందరూ కూడా 30-40% లాస్లో, మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్లో ఉన్న వాళ్ళు లాస్లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇటువంటి మార్కెట్ మనకి ఈ మధ్యకాలంలో రాలేదు. నిఫ్టీ ఏమో పెద్దగా పడలేదు, మరోవైపు ఫండమెంటల్గా బాగానే ఉందండి. ఆ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు డెట్ పరంగా చాలా తక్కువ, అంటే ఈ ఇన్ఫ్రా కంపెనీస్ చాలా వరకు అన్ని కూడా చాలా డెట్ బర్డెన్తో డెట్ అనేది ఎక్కువ ఉంటుందండి. బట్ దీనికి ఆ విధంగా లేదు, డెట్ చాలా తక్కువ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఎస్ బ్యాంక్ పరంగా చూసుకుంటే ఎస్ బ్యాంక్ బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో బాగా సెల్లింగ్ అనేది వచ్చిందండి. ప్రస్తుతానికి కొంచెం ఈ 60-50 మధ్యలో కొంచెం బాటమౌట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ఎస్ బ్యాంక్లో. దీన్ని కూడా హోల్డ్ చేయండి. ఎవరేజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కాదండి, కొంచెం ఆగండి. ప్రస్తుతానికి ఎప్పుడైతే ప్రైస్ కరెక్షన్ ఆగుతుందో అప్పుడు మనం యావరేజ్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రశాంత్ మరో కాలర్ అడగండి. ప్రశాంత్, అదే సెల్ షేర్ ఒక్కటే అండి. ఏదండి? అదే సెల్ షేర్ ఒక్కటే హోల్డ్ చేస్తామండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. సెయిల్? యా. ఓకే, సెయిల్ ఏ ప్రైస్ లో సెల్ చేశారు? నేను 86 లో ప్రైస్ సెల్ చేశాను. ఓకే, యా, సేల్ మీరు 86లో కొన్నట్టున్నారు బేసికలీ మీరు చెప్పే దీన్ని బట్టి. బట్ ఆల్ టైమ్ మల్టీ ఇయర్ లోస్కి వస్తున్న స్టాక్ అండి, 2016 లోస్ కూడా బ్రీచ్ అవడం చూసాం. సో డెఫినెట్లీ వీక్ స్టాక్ ఉంది, అమాంగ్ మెటల్ ప్యాక్ వీకెస్ట్ స్టాక్ అండి సేల్. సో డెఫినెట్లీ ఐ థింక్ మీ ప్రైస్ రావాలంటే ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్స్. నా ఉద్దేశం 80 రూపీస్ మళ్ళీ రావాలి అంటే, ఎందుకంటే ఎప్పుడైతే ఇది 2014 లోస్ బ్రీచ్ అయిందో 33 అనేది ఇంకా డౌన్ సైడ్ ఫర్దర్గా ఉంటుంది స్టాక్. సో ఏమాత్రం ఇది పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 50-52 వస్తే కనుక మీకు 20-30 రూపీస్ లాస్ ఉన్నా కూడా దీనిలో నుంచి ప్రాబ్లీ మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్లో షిఫ్ట్ అవుతే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో యూ కెన్ గెట్ సమ్ గుడ్ మనీ అని నా ఉద్దేశం. కొన్ని మెయిల్స్. ఓకే, లోపు కృష్ణ కాల్ ఉన్నారు బళ్ళారి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. అది జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అండి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారా? అవునండి. ఓకే, స్టీల్ ప్యాక్ మళ్ళీ ఇంకా తీసుకోవచ్చా అని. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక లాస్ట్ 2 ఇయర్స్లో అంటే ఒక 6 నెలల పక్కన పెడితే దానికి ముందు ఒక 2 ఇయర్స్ మనకి మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా భారీగా పెరిగాయండి. మెటల్ సైకిల్ అనేది ఒక టైంలో బాగా స్ట్రాంగ్ ఉంది. అయితే లాస్ట్ 6 నెలలుగా చూసుకుంటే మనకి మెటల్స్ కూడా బాగా వీక్ అయినాయి. అండ్ ఎందుకంటే ఇండియన్ ఎకానమీ పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ ఒక 6 నెలలుగా డేటాస్ అన్నీ కూడా చాలా నెగిటివ్ ఉన్నాయి. ఈవెన్ కన్జంప్షన్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. దాని దృష్టిలో పెట్టుకుంటే ఇది ఆల్రెడీ 50% ఈ స్టాక్ పడింది. ఇంకా నేను అనుకోవడం ఇంకా 20% మినిమం కరెక్షన్ అనేది స్టాక్లో ఉండొచ్చు. బిలో 200 రావడానికి అవకాశం ఉంటుందండి. ఇమీడియట్గా మీరు కొనాల్సిన అవసరం లేదు. సైకిల్ ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు అండి. నెక్స్ట్ 6-8 మంత్స్ కొంచెం డౌన్ ట్రెండ్లోనే మెటల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. ఒకప్పటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది ఫండమెంటల్స్. మీరు ఇన్వెస్ట్మెంట్కి ఆల్రెడీ కొన్నారంటున్నారు కాబట్టి అవి హోల్డ్ చేసుకొని ఇంకా కొనాలంటే మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక 6-8 మంత్స్లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. విజయవాడ నుంచి మురళీకృష్ణ మరొకాలం. హలో, అడగండి మురళీకృష్ణ గారు. సార్, హెచ్డిఎఫ్సి ఏఎన్సి అని. హెచ్డిఎఫ్సి
ఏఎంసీ నేను పొజిషన్ అన్నాము, ఇప్పుడు లాస్ లో ఉన్నాము, కొంచెం తెలిసి చెప్పాలంటే లేదా తెలియకపోతే అటువంటి వాళ్ళని అనాలిస్ట్ గా పెట్టవచ్చు. విషయం ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు కొనసే కొనకూడదా, ఎగ్రెసివ్ లైఫ్ ఒకటి అది ఎవరు అనలైజ్ చేసి చెప్పలేరు. ఇదేమి ఆయన హై ప్రైజ్ అని చెప్పి ఏంటంటే తర్వాత చెప్పేది ఏదో ప్రొలాంగ్ చెప్పద్దు. ఆ శేషు గారు కూడా సింపుల్ గా చెప్పండి, 10 కాల్స్ అందుకునే చూడ ఆయన అసలే చాలా. అంటే నేను ఇవే అడ్వైస్ మీ ఫేవరెట్ ని చాలా బాగా చూస్తున్నాను. విషయం ఏదో కొనాలా ఎస్ఆర్ నో దాని గురించి అడిగారు చెప్పి వాళ్ళకి మీ గురించి. ఉన్నకృష్ణ గారు మీరు ఎస్ఆర్ నో అని చెప్పడానికి ఇదేమి దాన్ని ఏమంటే రియాలిటీ షో కాదండి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే తప్ప ఎందుకు సెల్ చేయమని చెప్తున్నారు, ఎందుకు బై చేయమని చెప్తున్నారు అన్న కనీసం మనకి మినిమం బ్రీఫ్ డిస్క్రిప్షన్ అవసరం ఉంటుంది. అంతేగాని ఏదో ఎస్ఆర్ నో అని కాల్స్ చెప్తుంటే ఎస్ఆర్ నో అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది అయ్యే పని కాదు. సో మీరు ఫాలో అవుతూ ఉంటున్నారు. సో మీరు దీన్ని బట్టి చూస్తే కొద్దిగా గొప్ప మార్కెట్లో అవగాహన ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ మీరు కూడా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పొద్దున ఆయన అమ్మమ్మని చెప్పిండాడు. ఎందుకంటే ఈరోజు అమ్మమ్మని చెప్తే మార్కెట్లో పెరిగితే పెరగచ్చు, అది మన చేతిలో ఏమి ఉండదు అది. సో మీరు కూడా అర్థం చేసుకోండి ఆ విషయాలు చిన్న చిన్నవి. అండ్ సుందర్ అడుగు ఒక మెయిల్ చేస్తున్నారు, ఐటీసీ, విప్రో, సిఎట్ ఈ స్టాక్స్ని మీడియం టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? నో ఐ డోంట్ థింక్ అండి. ఐటీసీ ఈజ్ ఏ వీకెస్ట్ అమాంగ్ ద ప్యాక్. సో ఎఫ్ఎంసీజీ రంగంలో చూస్తే కానీ ఐటీసీ వీక్ ఉంది. సో దాన్ని డెఫినెట్లీ టచ్ చేయకూడదు ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ విప్రో కూడా మీరు వీకెస్ట్ స్టాక్ చూస్ చేసుకున్నారు. సో దాని బదులు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ చూస్ చేసుకోవచ్చు అండి. ఐటీ స్పేస్లో విప్రో ఇస్ ద వీకెస్ట్ స్టాక్. సో మీ స్టాక్ సెలెక్షన్ ఇస్ నాట్ గుడ్ అండి. బెటర్ స్టాక్స్కి వెళ్తే ఐ థింక్ యూ కెన్ డూ బెటర్ అన్న ఉద్దేశం. హైదరాబాద్ నుంచి రమేష్ మరో కాలర్. అడగండి రమేష్. ఏంటండి, ఇందాక ఎవరో కాల్ చేసి ఏదో హెచ్డిఎఫ్సిఎంసీ కోసం మార్నింగ్ చెప్పారు అనేది అంటున్నారు. నాకే చాలా బాధ అనిపించింది. కాలర్స్ అందరి తరఫున నేను సారీ చెప్తున్నానండి మీకు. ఆయన అలాగ అడిగి ఉండకూడదు అలాగూ. ఎందుకంటే రమేష్ గారు మేము చెప్పేది కాదు ఈరోజు సార్, ఇది నేచర్ ఆఫ్ ద మార్కెట్ ఇదేనండి. యాక్చువల్లీ ఈ స్టాక్ మార్కెట్ నేచరే ఇట్లా ఉంటుంది బేసికలీ. ఎందుకంటే ఎనీ క్లయింట్కి అడ్వైస్ ఇస్తే అది కరెక్ట్ అయిందంటే నా అదృష్టం అనుకుంటారు, లేకపోతే నా తెలివితేటలు అనుకుంటారు. అండ్ అడ్వైస్ రాంగ్ అవుతే కనుక కంపల్సరీగా బ్లేమ్ చేస్తారు. సో దిస్ ఈస్ వాట్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, సారీ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ షోలో నేను కూడా ఉన్నాను, అరవింద్ గారు చెప్పింది ఏంటి అంటే కనుక వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ ఉంది, ఇమీడియట్లీ కొనకండి అండ్ డిప్స్లో యాడ్ చేయండి అని చెప్పారు. ఇన్ కేస్ యూట్యూబ్లో ఉంటే కూడా కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూడొచ్చు షో. మళ్ళా అమ్మేయమని ఫండమెంటల్ అనలిస్ట్ ఎప్పుడూ చెప్పరండి. మేబీ టెక్నికల్స్ మాలాంటి వాళ్ళు ఈ ప్రైస్ దాటితే ఇక్కడ కొనొచ్చు, లేకపోతే ఈ ప్రైస్ కిందకి వెళ్తే అమ్మొచ్చు అని చెప్తారు. కానీ ఫండమెంటల్ అనలిస్ట్ ఇక్కడ అమ్మేయండి అని మాత్రం చెప్పరు. వాళ్ళ వాల్యుయేషన్ పెద్ద ఎక్కువగా ఉంది, డిప్స్లో కొనండి అని చెప్పాడు మార్నింగ్ కూడా. సో ఇట్స్ కామన్ అండి, దీని గురించి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్ ఇదే ఫేస్ చేస్తున్నాం మేము. ఎనీ క్లయింట్ ఇట్స్ సేమ్. ఏ కాలర్ కూడా మాకు మీరు కాల్ ఇది చెప్పారు ఇందులో ప్రాఫిట్ వచ్చిందని చాలా రేర్, మేబీ 100లో ఒకళ్ళు చెప్తారేమో, బట్ వీ అప్రిషియేట్ దట్. బట్ దట్స్ ద నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీ షుడ్ అడ్మిట్ దట్. సో ప్రొలాంగ్డ్ అదే అండి, అర్థం చేసుకోవాలి మీరు అంతే. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్స్ సినారియో కూడా ఈరోజు 150-200 పాయింట్ల వోల్టాలిటీ మార్కెట్స్ ఈ మధ్యకాలం మనం గమనిస్తున్నాం. సో ఎవరు కాల్స్ ఇచ్చినా కూడా అవి సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా అంటే అది, ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ అలా మారిపోతున్నాయి ఈ రోజుకి ఆ రోజు. దాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. శ్రీనివాస్ మరో కాలర్ ఉన్నారు. హలో, సో మరో మెయిల్ చూద్దాం. రబ్బానీ భాష అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 1000 స్టాక్స్ అట్ 80 రూపీస్లో ఆయన బై చేస్తున్నారు, హోల్డర్ సెల్. సో లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా? అశోక్ లేలాండ్ ప్రస్తుతానికి లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్లో క్లోజర్గా 80-84 ఆ లెవెల్స్ రావచ్చు. అయితే ఎప్పుడు వస్తుంది అనేది ఇమీడియట్గా చెప్పడం కష్టం అండి. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ, బట్ నేను దీని మీద లాంగ్ టర్మ్ బెట్టయితే వద్దని చెప్తానండి. మీ క్లోజర్గా మీ రేట్ వస్తే ఎగ్జిట్ కానీ, ఎందుకంటే ఈ ఇంతకు ముందుకి ఇప్పుడుగా చూసుకుంటే చాలా వరకు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు, మరి ముఖ్యంగా ఈ బస్సులు తయారు చేయడంలోను ఈ లారీల్లోను. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీళ్ళ మార్జిన్స్ కూడా కొంచెం పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, క్లోజర్గా మీ రేట్ వస్తే మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. హైదరాబాద్ నుంచి కృష్ణ మరొక కాలర్. హలో, అడగండి కృష్ణ. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఇండియా బుల్స్ ఫ్యూచర్ లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ తీసుకుందాం అనుకుంటా. ఇండియా బుల్స్ హౌసింగ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్, సెప్టెంబర్ ఫ్యూచర్స్ 398 తీసుకుందాం అనుకుంటున్నాము. తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో?
సీ ఫస్ట్ థింగ్ ఇండియా బుల్ హౌసింగ్ వీకెస్ట్ స్టాక్ అండి. మీకు క్యాష్ లో 440 ఉంటే మీకు ఫ్యూచర్స్ లో 10% తక్కువలో దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్, అక్టోబర్ ఫస్ట్ నుంచి అనుకుంటాను, లేకపోతే సెప్టెంబర్ 29th నుంచి అనుకుంటాను, అది నిఫ్టీలోంచి వెళ్ళిపోతుందండి. నిఫ్టీలోంచి వెళ్ళిపోయి నెస్లే వస్తుంది దాని ప్లేస్లో. సో ఇలాంటి మ్యానిపులేషన్ టైంలో తీసుకోవడం ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అండి. బట్ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఇట్స్ ఏ వొలటైల్ అండ్ హై బీటా స్టాక్ అండి. మొన్న కూడా మనం చూసాం ఆ న్యూస్ రావడంతో 420కి వెళ్ళి మళ్ళీ 450 దాకా పెరగటం చూసాం. సో క్యాష్లో 420 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫ్యూచర్స్లో ఇట్ క్యాన్ బి అరౌండ్ 360 ఆర్ 370. సో ఆ రిస్క్ మీరు తీసుకుంటా అంటే అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే హై బీటా స్టాక్ ఇది. వన్ గుడ్ న్యూస్తో 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఇస్తుంది స్టాక్. సో దట్స్ అప్ టు యూ అండి. నాగేశ్వరరావు తన గురించి మెయిల్ చేస్తున్నారు. అదాని ఎంటర్ప్రైజెస్ 135లో సెల్ చేశారు, ఫ్యూచర్స్లో హోల్డర్ ఎగ్జిట్. అంతలో అండి 135. స్టాక్ అయితే ఇట్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. అండ్ సెకండ్ థింగ్, అదాని ఎంటర్ప్రైజ్ చూస్తే 122 నుంచి 135 దాకా పెరగటం చూసాం. బట్ డెఫినెట్లీ కొద్దిగా సైడ్ వైస్ ట్రెండ్లో ఉందని చెప్పొచ్చు. దీని 200 డే మూవింగ్ యావరేజ్ 139 అండి. సో క్యాష్ ప్రైస్ ఐఎమ్ టాకింగ్. సో 139 అబోవ్ క్యాష్లో కనుక క్లోజ్ అవుతే మీ ఫ్యూచర్స్ స్టాప్ లాస్ పెట్టి కవర్ చేయమని నా సజెషన్. అండ్ ఒకవేళ మార్కెట్ పడితే కనుక ఇది 129 వరకు రావచ్చు. ప్రాబ్లీ అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేయాలి. దీని రేంజ్ అనేది 128 నుంచి 139 మధ్యలో చూస్తున్నాం కరెంట్లీ. సో మళ్ళీ స్టాక్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్ రికవరీ, 10,975 లెవెల్స్ దగ్గరికి నిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ప్లస్లో. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 125 పాయింట్స్ ప్లస్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 120 పాయింట్స్ ప్లస్లో కోట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ రికవరీ, మళ్ళీ మార్కెట్స్ గ్రీన్లోకి రావడం చూస్తున్నాం. ఎనీ పీస్ ఆఫ్ అడ్వైస్? ఐ థింక్ సేమ్ థింగ్ అండి. లాస్ట్ ఫ్రైడే మనం ఏదైతే చూసామో సిమిలర్ న్యూస్ వస్తుంది మనకి. ఐ థింక్ ఛానల్స్ చూస్తే కనుక ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంక్ పిఎస్యు బ్యాంక్స్ కన్సాలిడేషన్ చేస్తారు అన్న న్యూస్ వస్తుంది. మేబీ ఆ న్యూస్ తోటి రికవరీ వచ్చిందేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లోజింగ్ బేసిస్లో 10,920 అబోవ్ ఉంటే కనుక దట్స్ ఓకే అండి. అదర్వైజ్ 10,920 కింద కనుక క్లోజ్ అవుతే కొద్ది కరెక్షన్ ఉండే ఛాన్సే ఉంది ఫర్దర్గా. అంటే ఓవరాల్గా మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మనకి. అయితే వోలటాలిటీ అనేది మార్కెట్లో ఉంటుంది మనకి. బోత్ అటు లాంగ్ షార్ట్ రెండింటిలో కూడా ఆపర్చునిటీస్ అనేది వస్తుంటాయండి. హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసుకోవడం, తర్వాత లోయర్ లెవెల్స్లో బై చేసుకోవడం, ఈ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్కెట్. కంప్లీట్గా వన్ సైడెడ్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చండి. ఫైన్, మనకు సమయం మించిపోతుంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.